ఈ ఎన్నికల ద్వారా వైకాపాకి ఇప్పుడు ఉన్నటువంటి హింసాత్మకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి ముఖ్యమంత్రికి వైకాపా పార్టీ శ్రేణులకు ఒక సరైన సమాధానం చెప్పే దిశగా ఈ ఎన్నికల తెలుగుదేశం పార్టీ ముందుకు పోతా ఉంది। గడిచిన 4 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ పాలనలో ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు, ఈ రాష్ట్ర ప్రజలకి యువతకి ఎన్ని రకాలుగా మోసం చేశాడు, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఏ విధంగా మోసం చేశాడు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ప్రజలకు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పైన పూర్తి స్థాయి వ్యతిరేకత ఉన్నారు, పట్టభద్రులు కానీ ఉద్యోగస్తులు కానీ సాధారణంగా ఉన్నటువంటి అన్ని రకాల అన్ని వర్గాల ప్రజానికం మొత్తం కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో వైకాపా పైన వ్యతిరేకంగా ఉన్నారు। మరీ ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఇక్కడ శాసనసభ్యులు చేస్తున్నటువంటి అనేక రకాల మాఫియాలని విసుగు వేసారు జనమంతా కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు। మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలవరం దినేష్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక యువ నాయకత్వంలో పనిచేస్తూ మరో యువకుడైనటువంటి శ్రీకాంత్ గారిని గెలిపించడం కోసంగా గడిచిన 10 రోజులుగా పోలవరం దినేష్ రెడ్డి గారు నియోజకవర్గం మొత్తం కూడా తిరుగుతూ ఎక్కడికెక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నింటినీ కూడా అప్రమత్తం పరుస్తూ ముందుకు పోతా ఉన్నారు। ఆ తరుణంలో ఇడవలూరు మండలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ దిశానిర్దేశం చేస్తూ ఎన్నికల్లో కంచెల శ్రీకాంత్ గారిని ఏ విధంగా గెలిపించుకోవాలన్నటువంటి ఒక మార్గదర్శనాన్ని మా అందరికీ అందించడం కోసం ఇచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు పెద్దలు పోలవరం శ్రీనివాసరెడ్డి గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడేందుకు ఆహ్వానిస్తా ఉన్నాం।